బ్రో మీరు ఎప్పుడైనా ఆన్సెట్స్ లో మాట్లాడుకున్నారా? మన ఇద్దరం చైల్డ్ హుడ్ యాక్టర్స్ గా చేసాం, ఇప్పుడు మళ్ళీ ఒక మాట్లాడుకున్నారా అంటే మాట్లాడుకోకుండా సినిమా అంటే నాది నా చైల్డ్ హుడ్ యాక్టింగ్ గురించి పెద్ద మాట్లాడుకోలేదు కానీ తన చైల్డ్ హుడ్ యాక్టింగ్ అంటే నేను వద్దన్నా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట నా చైల్డ్ హుడ్ యాక్టింగ్ గురించి అంటే పక్క వాళ్ళ లైఫ్ లో దూరే సినిమా చాలా నచ్చింది అన్నమాట. ఏం చెప్పండి, సెట్ లో కూర్చొని అదే చూస్తా ఉండేది. చెప్పండి బ్రో, చెప్పండి. మర్చిపోతా ఉంటుంది అది పక్కన పెట్టేస్తే అంటే మాట్లాడుకోవడం సివిల్ మాకు సి కావ్య అంతైనా ఇప్పుడు ఒక హిట్స్ తర్వాత వస్తుంది. సో మాకు కాదు కాదు ఒక్క నిమిషం, ఇప్పుడు ఏమన్నా బలగం రిలీజ్ ముందే మనం ఉస్తాద్ స్టార్ట్ చేసాం అప్పటికి ఇంకా, బట్ స్టార్ట్ చేసిన తర్వాత మసూదా కూడా రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ మన లాస్ట్ షెడ్యూల్ కి మసూదా రిలీజ్ అయింది. లాస్ట్ షెడ్యూల్ మసూదా రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఐ ఫ్లూ టు అరకు ప్లాన్ చేసుకున్నాం. సో అక్కడ మేము వెళ్ళిపోయాం. సో తిని ఏంటంటే మీరు ఎల్లండి చేసుకోండి, నేను మసూదా నాకు మసూదా రిలీజ్ నెక్స్ట్ డే, నేను నా సినిమా ప్రమోషన్ చేయకుండా వీళ్ళ షూట్ కి వస్తే ఇదా నువ్వు చెప్తావు ప్రమోషన్ ప్రమోషన్ చేయకుండా ఎందుకు అలా కమిట్ అవుతున్నావు? నాకు అర్థమైంది బ్రో, అక్కడ వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. ఎస్, నువ్వు అక్కడ థియేటర్ కి వెళ్ళి ఈ రోజు కోసం అది బలగం కన్ఫ్యూజ్ అవ్వ మసూదా కూడా వెళ్ళావు తిరువీరు, నువ్వు థియేటర్కి వెళ్ళలేదు? అది నేను అరకు నుంచి వచ్చేసాక తెలుసా వెళ్ళారు, వెళ్ళారు బ్రో శ్రీరాముల థియేటర్ లో, శ్రీరాముల థియేటర్కి వెళ్ళారు. నేను చూసాం. ఎస్ బ్రో, మీరు డిస్కషన్స్ పెట్టట్లేదు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు. ఇలా ఉంటది అయితే కాన్సెప్ట్, ఇలానే ఉంటది. మేమందరం ఒక రెస్పెక్ట్ ఉండేది అన్నమాట, అంత జోవియల్ గా ఉండేది. నేను నాకు ఇది ఎక్కడ జోవియల్ గా కనిపించలేదు, బోర్డర్ లైన్ బుల్లింగ్ లాగా ఉంది. నేను ఫన్నీ, మిగతా యాక్టర్స్ ఉన్నప్పుడు సరదా సరదాగా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లా నడిచిపోయేది. బట్ అదే కావ్య వచ్చినప్పుడు ఒక మనం మన సైడ్ నుంచి మనం రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి కదా. బట్ షీ వాజ్ ఆల్వేస్ డౌన్ టు అర్త్ అండ్ అంటే తన గ్రౌండ్ వాళ్ళు అనుకుంటారు తీసిన రెండు సినిమాలకి డౌన్ టు అర్త్ ఉండకుండా ఇంకెలా ఉంటది అని. ఎక్స్పీరియన్స్ తెలియట్లేదండి, చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేశారు. రెండు సినిమా హిట్ అంటే వాల్యూ తెలియట్లేదు, వాల్యూ తెలియట్లేదు హిట్ అనే పదం వినడానికి. అది మీకు చాలా అలవాటు అయిపోయింది హిట్ అనేది. అది బట్ షీ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ అండ్ నైస్, సో బాగా కలిసిపోయారు మాతో పాటు. నాకు ఏం చేస్తాయి ఈ ఉస్తాద్ ప్రమోషన్స్ అని ప్రమోషన్స్ లాగా లేవు, నా ర్యాగింగ్ సెషన్స్ లాగా ఉన్నాయి. ఏ ఇంటర్వ్యూకి వెళ్తాయి స్టార్ట్ అయినట్టు ఉందండి, ఫస్ట్ నుంచి ఉందండి. సెట్ లో కూడా ఇదే గోలా, రెస్పెక్ట్ లేదు నా బొంద లేదు, ర్యాగింగే నడిచేది, ఇంకేం రెస్పెక్ట్.